हेलो फ्रेंड्स, वेलकम टू हेच क्यूब स्पेशल्स। वीडियो लो नेनु మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా జరిగా చూపిస్తున్నాను. కొంచెం లేట్ అయింది, ఎస్. కొన్ని కొన్ని వీడియోస్ షూటింగ్ ప్రాసెస్లో, మా పాప బర్త్డే కూడా వచ్చింది, సో ఆ లైన్లో షూటింగ్ ప్రాసెస్లో నాకు చాలా డిలే అయిపోయింది అనమాట. బట్ ఎనీవేస్ సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేశాను. సో నేను యాక్చువల్గా ఆ రోజు చాలా చాలా బిజీ ఉన్నాను. అంటే దీపాలు రెడీ చేసుకోవటం, ముగ్గులకి రెడీ చేసుకోవటం, మా పాపని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ కూడా ఫుల్ డే బిజీ షెడ్యూల్ అయిపోయింది. సో కంప్లీట్గా షూట్ చేయడం నాకు కుదరలేదు. కుదిరినంత వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ నేను తీసుకుని యాడ్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే నా పూజ నేను మీకు చూపిస్తున్నాను. సో పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఫుల్ డే బిజీ అయిపోయింది. సో వీటన్నిటికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని టంగమనిపించేస్తే నాకు ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేను దీపాలు రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈసారి దీపావళికి స్పెషల్ ఏంటంటే దీపాలు కానీ, క్రాకర్స్ కానీ, ముగ్గు కానీ అన్నీ కూడా మా పాప సెలెక్షన్సే అనమాట. అంతా తన ఇష్ట ప్రకారము. సో తనకు నచ్చి కొన్ని కొన్ని ఇలా దీపం మోడల్స్ సెలెక్ట్ చేసి తెచ్చుకుంది తను కొన్ని. సో అవన్నీ కూడా నేను ఏం చేశానంటే ముందు రోజే వాష్ చేసి డ్రై చేసి పెట్టేసుకుని ఆ రోజు ఈ ఆయిల్ అంతా వేసేసుకుని దీపాలు రెడీ చేసేసుకుందాం, ఒత్తులు తడిపి పెట్టేసుకుందాం అనేసి నేను అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేను ఇవి రెడీ చేసుకునే టైంలో మా పాప యాక్చువల్గా నాకు దీవాళికి ముగ్గులు వేస్తే ఆ ముగ్గులకి కలర్స్ వేసే అలవాటు లేదు, ఓన్లీ ముగ్గు వేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి దీపాలు పెట్టేసే అలవాటు ఉంది. బట్ మా పాప ఈసారి కలర్స్ వేయాలని డిమాండ్ చేసిందనమాట. సో తన కోసం కలర్స్ తెస్తే అవన్నీ తను సపరేట్ చేస్తూ ఉంది. మీన్ టైం చూసారా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అంతా తన సెలెక్షన్ అనమాట. సో తన కోసం నేను అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేయడానికి తనకి ఈజీగా ఉండాలని అట్లా నేను ఒక కెచప్ బాటిల్లో ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో దట్ తన చేత వేయించవచ్చు ఒకసారి వెలిగించాక అనేసి నేను అరేంజ్మెంట్ చేశాను. వీటితో పాటు నేను ఇంకొకటి ఏం రెడీ చేశానంటే వాటర్ క్యాండిల్స్. యూట్యూబ్లో ఒక మంచి హవా నడుస్తుంది కదా వాటర్ క్యాండిల్స్ అని. సో నేను కూడా ఒకసారి ట్రై చేయాలని అనుకున్నాను. ఎస్, సక్సెస్ఫుల్ అనమాట. చాలా బాగా వెలిగాయి. 2 to 3 hours నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా. నేను వీటికి ఏం చేశానంటే ఫస్ట్ గ్లాసెస్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ ప్లాన్ చేశాను. బట్ మా పాప లేదు లేదు అవేం బాగాలేదు, నాకు ఈ బౌల్స్ బాగున్నాయి, ఈ బౌల్స్ తీసింది. సో అందుకోసమే నేను చూసారా ఈ పేపర్స్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను గ్లాస్లోకి సరిపడా చూసుకుని. బట్ ఎనీవేస్ దీంట్లోకైనా యూస్ చేద్దామని తీసుకున్నాను. ఇది ఏంటంటే ఫస్ట్ నార్మల్ క్యారీ బ్యాగ్ అనమాట. మనం సర్కిల్ తెచ్చుకునే క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ క్యారీ బ్యాగ్కి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. జస్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఆర్ ఎనీ షేప్ మీ ఇష్టం అది. నేను దాంట్లో ఇప్పుడు మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకుంటున్నాను. ఇందాక చూపించా కదా ఒత్తులు, ఒత్తులు చాలా లెంత్ ఉన్నాయి నా దగ్గర. సో అవి నేను హాఫ్ యూజ్ చేసుకుందాము, లెంత్ అయితే మరి ఇబ్బంది అవుతుంది అనేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కవర్స్కి హోల్లో ఆ ఒత్తులు రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే నేను యాక్చువల్గా తడిపి కూడా పెట్టుకున్నాను. అవి చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ కొన్ని మిస్ అయ్యాయి. యాక్చువల్గా నాకంటే మా పాప నా ఫోన్ బాగా ఎక్కువ యూస్ చేస్తుంది. సో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చాలా అటు ఇటు అయిపోతున్నాయి అనమాట. నేను వెలిగించడం రెడీ చేయడం కూడా నేను యాక్చువల్గా షూట్ చేశాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. వెలిగించిన తర్వాత చాలా బాగున్నాయి, కొన్ని కొన్ని ఫొటోస్లు ఉన్నాయన్నమాట. ఆ ఫొటోస్ నేను ఎండ్ ఆఫ్ ద బ్లాగ్లో అటాచ్ చేశాను, ఒకసారి చూడండి. నేను వీటికి పూసలు అండ్ చెమ్కీస్, కుందన్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్లవర్స్ యూజ్ చేశాను. ఎందుకంటే అవన్నీ అంటే నాకు మా పాపతో కొంచెం భయం అనమాట, అవన్నీ తీసేస్తుందేమో, వాటి కోసం చేతులు పెడతదేమో అనేసి. సో నేను అందుకని ఈ ఫ్లవర్ పెటల్స్ యూజ్ చేశాను. రోజెస్ ఇంకా బంతి పువ్వులు ఉన్నాయి, చామంతి పువ్వులు, ఇవి మాత్రమే యూజ్ చేశాను. కొన్ని కొన్ని ఫ్లవర్స్ కూడా యూజ్ చేయొచ్చు, అది మన ఇష్టం అనమాట. ఫ్లవర్స్ ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పైన ఒత్తికి తగలకుండా, అవి ఒత్తిని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. సో అదనమాట. ఇవన్నీ వేసి వాటర్ పోసి నూనె 3 to 4 spoons వేసి దాంట్లో నేను ఒత్తి పెట్టాను, అవి బాగా వెలిగాయి. సో నెక్స్ట్ వచ్చేసి మా ముగ్గు, నేను మా పాప కోసం చాలా సింపుల్గా దీపం ముగ్గు వేశాను. తనైతే ఈజీగా కలర్స్ వేస్తుంది, దీపాలు పెట్టడం కూడా తనకి ఈజీ అనేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో తనే కలర్స్ వేసింది. అవన్నీ నేను షూట్ చేయడం నాకు అస్సలు కుదరలేదు, బికాజ్ చాలా హడావిడి అయిపోయింది నాకు మా పాపతో. ఇంకా సో అవి రెడీ చేసి తన చేతే దీపాలు పెట్టించాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్రాకర్స్ కొంచెం ముందుగా వచ్చాం మేము. అందరికంటే ముందుగా వస్తే ఏంటంటే మా పాపకి ఫస్ట్ టైం, అంటే ఊహ తెలిసి తను ఇంట్రెస్ట్ చూపించి నేను కాలుస్తాను అని ఇంట్రెస్ట్ చూపించింది, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే తను పెద్దగా చేతులు పెట్టలేదు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంది కదా, కొంచెం ముందు వెళ్తే
అయితే ఏమన్నా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, తనకి ఒక 1-2 క్రాకర్స్ తన చేత ట్రై చేయించవచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. సో ఖాళీ ఖాళీగా ఉంది అండ్ అంత లైటింగ్ చాలా బాగా అనిపించింది మాకు. అందుకనే ఒక చిన్న క్లిప్పింగ్ తీసి నేను మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. మా కమ్యూనిటీలో ఇంకా కొన్ని ట్రీస్కి వాటికి కూడా బాగా డెకరేట్ చేశారు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో లైటింగ్స్ కలర్ఫుల్ కలర్ఫుల్గా వెరైటీ వెరైటీగా పెట్టుకుని చాలా బాగా అనిపించింది నాకు, అందుకే షూట్ చేశాను అన్నమాట. సో కొంచెం ఎర్లీగా రావడం మూలన మాకు ఎవరూ పెద్దగా కనిపించలేదు, కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది. దొరికిందే ఛాన్స్ మా బాబు చేత కొన్ని కొన్ని స్టార్ట్ చేయించాము. మ్యాటర్ ఏంటంటే తను ఓన్లీ ఈ తీగలు మాత్రమే కాల్చింది, మిగతా ఏమీ కాల్చలేదు అనమాట, మిగతా ఏమీ టచ్ చేయలేదు. ఇవి మాత్రమే తను గ్రీన్ అండ్ రెడ్ అని సెలెక్ట్ చేసి తెచ్చుకుందంట. చెప్పాను కదా ఈసారి అన్నీ తన సెలెక్షన్ అనేసి. సో క్రాకర్స్ కూడా తను ఆ బొమ్మలు చూసి, అంటే మనకి ఆ బాక్సెస్ మీద బొమ్మలు ఉంటాయి కదా, సో అవన్నీ చూసి ఇది బాగుంది అది బాగుంది అని కొన్ని సెలెక్ట్ చేసుకొచ్చింది. కొన్ని మా హస్బెండ్ చూసి కొంచెం తనకు తెలియనివి ఐడియా ఇచ్చి కొన్ని కొనుక్కొచ్చారు. సో తనైతే ఆ తీగల వరకే కాల్చింది, మిగతా అన్నీ కూడా మా హస్బెండ్ పెడుతుంటే చేయి పట్టుకుని తను చేస్తుంది. అది కూడా తను ఇంట్రెస్ట్ చూపించలే ఫస్ట్, తర్వాత కొంచెం అందరూ చుట్టూతా పిల్లల్ని చూసి ఇంకా పిల్లలు కాల్చడం చూసి కొంచెం ఇంట్రెస్ట్గా ఓకే నేను పట్టుకుంటాను చెయ్యి అని చెయ్యి అందిస్తుంది అన్నమాట. సో తన కోసం వెరైటీ వెరైటీస్ తనే ఇంకా కవర్లోంచి బాక్సెస్ ఇది పెడదాం అది పెడదాం అని చెప్పి అన్నీ పెట్టించింది చుట్టూ పిల్లల్ని చూసి కొంచెం ఇంట్రెస్ట్గా. అండ్ తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. ఐ థింక్ తను పుట్టిన తర్వాత దివాళీ క్రాకర్స్కి ఇంత ఎంజాయ్మెంట్ ఇదే ఫస్ట్ టైం తనకైతే ఫుల్గా. ఇంకా అంటే అందరూ వెలిగిస్తున్నారు కదా ఒక టైం తర్వాత ఒకటి, తనకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని కొన్ని చిన్న చిన్నవి తను వెరైటీగా సెలెక్ట్ చేసి తెచ్చుకుందనమాట. ఇవేవో స్టార్స్వి అని అట్లా, అంటే చెప్పాను కదా బొమ్మలు చూసి. సో వాటికైతే ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఎగురుతుంది. తనకైతే చిచ్చుబుడ్డులు ఫేవరెట్ అనమాట, అసలు బాగా కంటిన్యూస్గా అవేంటి ఎన్ని ప్యాకెట్స్ తెచ్చినా కూడా తనకి చాలలేదు. నెక్స్ట్ 2-3 డేస్ కూడా తను ఎక్కువ చిచ్చుబుడ్డులు మళ్ళీ వెళ్ళి తెచ్చుకుని ఇవే కాల్చుదాము అని చెప్పి అలా ఇంట్రెస్ట్గా కాల్చింది. ఇందాక చూసారు అసలు ఎవ్వరు లేరు కదా, చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. వీటన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఇవన్నమాట, నా ఫేవరెట్. అసలు నేను ఎంజాయ్ చేస్తాను, నేను కాల్చను, కానీ ఇవి చూస్తూ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో దానికోసం నేను విత్ సౌండ్ ఎఫెక్ట్స్ నేను మీకు చూపించాను. సో అదనమాట. సో నా లాస్ట్లో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, ఫొటోస్ చూసారా, దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయి కదా, వాటర్ క్యాండిల్స్, వాటి కోసమే నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేయాల్సి వచ్చింది. సో అది మా దివాళీ సెలబ్రేషన్స్. యాజ్ యూజువల్ మా పాపతో ఫొటోస్ తీయడం చాలా కష్టం అనమాట, బట్ కొన్ని ఏవో చిన్న చిన్నగా యాడ్ చేశాను. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.